సంతానలేమి సమస్యకు చక్కటి పరిష్కారం చూపిస్తున్న రియా ఫర్టిలిటీ టెస్ట్ బేబీ సెంటర్ సిఎన్ హాస్పిటల్ కర్నూలు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రవ్యాప్తంగా ఈ జాతీయ ఉపాధి నాటి పథకాన్ని గురించి కానీ గ్రామాల అభివృద్ధి గురించి కానీ ప్రజలందరికీ కూడా తెలియాలనే ఉద్దేశంతో మొట్టమొదటిసారిగా గతంలో ఎప్పుడు కూడా ఇంకా కేంద్రం రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాలలో గ్రామ సభలను నిర్వహించాలని అది కూడా మంచి పండుగ వాతావరణంలో ప్రజలందరికీ పేదవాళ్ళు అందరికీ తెలిసేటట్టుగా ఈ కార్యక్రమం చేయాలని చెప్పేసి అధికారులు మేము మీరు అందరూ కలిసిపోయేలా పాల్గొనడం జరిగింది. ఇప్పుడే అధికారులందరూ కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది, ఈ ఉపాధి హామీ పథకం అంటే ప్రతి పేదవాడికి కనీస రోజు పని కల్పించాలన్న ఉద్దేశంతోనే ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం. సో ప్రతి సంవత్సరంలో 100 రోజులు మీకు పని దినాలు కల్పించాలని ప్రతి వారికి జాబ్ కార్డ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసాం. మాకంటే కూడా మీకు దీంట్లో చాలా ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఎందుకంటే ఈ ఉపాధ్యాయుల పథకం మీద గత 10 సంవత్సరాలుగా మీరందరూ కూడా పోతా ఉన్నారు, చేసుకుంటా ఉన్నారు. దాంట్లో ఉండే అసమస్యలతో మీకే బాగా తెలుసు. ఇంకా కొన్ని విషయాలు చెప్పాలి, ఎందుకంటే ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ప్రజలను ఇంకా ఎక్కువ మంచి చేస్తే వాళ్ళకి ఇంకా వల్ల జీవన విధానం మారుతుందనే ఉద్దేశంతో ఎప్పటికప్పుడు మీకేం చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఆ కార్యక్రమాలను పాల్గొనాలి. కొత్తవి కూడా మళ్ళీ కల్పిస్తూ మీ జీవన విధానం మారాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలను కూడా చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు మనం ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. ఇందాకే అధికారులు కూడా క్లియర్గా చెప్పారు ఎన్ని రోజులు పడుతున్నారు, జాబ్ కార్డు ఇవ్వడం, జాబ్ కార్డు ఇవ్వడం కానీ ఏదైతే దాంట్లో పని చేస్తూ అవకాశం కల్పిస్తూ ఎవరైనా చనిపోతే వాళ్ళకి ప్రభుత్వం నుంచి వచ్చే ఏదైతే ఫెసిలిటీ ఉందో వాళ్ళకి కూడా చెప్పడం కూడా జరిగింది. అలాగే రైతులకు కూడా ఏం జరిగేటప్పుడు వాళ్ళ పొలాలలో సొంత పొలాలలో కూడా మీకు ప్రభుత్వం ప్రోత్సాహకరంగా ఉంది. సొంత పొలాలలో కూడా పళ్ళ ప్రభుత్వం జాగ్రత్తగా ఏర్పాటు చేసుకోవాలంటే అవి కూడా ప్రభుత్వం తరపు నుంచి ఎన్ఆర్ఎస్ ప్రోగ్రామ్ నుంచి మీకు ఆర్థికంగా సపోర్ట్ చేసే దాంట్లో భాగంగా మేము కూడా ఉన్నాయి కార్యక్రమాలు. దాంతోపాటు రోడ్లు కానివ్వండి, డ్రైనేజ్ కానివ్వండి, నీటి కులాయిలు కానివ్వండి, అలాగే మీకు వంట గ్యాసులు కావాలంటే వంట గ్యాసు, ప్రతి కుటుంబంలో అన్ని అవకాశాలు ప్రభుత్వం నుంచి కల్పించాలి, ప్రతి వాడికి అవన్నీ కూడా ఉండాలి అనే ఉద్దేశంతో కార్యక్రమం ఏర్పాటు చేసి చెప్పారు. ముఖ్యంగా మన కన్వీనర్ గ్రామాలు మొన్న ఎలక్షన్లప్పుడు కూడా నేను పోయినసారి కూడా శాసనసభ్యులుగా ఉన్నప్పుడు మన నియోజకవర్గాన్ని చంద్రబాబు నాయుడు గారి సహకారంతో మీ అందరి అండదండలతో నియోజకవర్గాన్ని బ్రహ్మాండంగా డెవలప్ చేసుకున్నాం. పెద్ద ఊరు మీరు కూడా అలా ఆలోచించే వాళ్ళ ముఖ్యం మేము కావాలంటే మీ ఊళ్ళో అన్ని రోజులు చేస్తే కాకుండా ఒక టైం కావాలి, అంతే ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ ఏం లేదు. మన ఊళ్ళో ప్రతి సందుకు సిమెంట్ ఉపయోగించిన బాధ్యత కాదు, ముందే పొదులు పెట్టినప్పుడే మన గురించి ఎందుకంటే మన ఊళ్ళో లేదు కాబట్టి గతంలో నేను అన్ని గ్రామాలలో దాదాపుగా 60%, 70%, 80% సిమెంట్ రోడ్లు పూర్తి చేసినాం. ఆ రోజుల్లో చేయలేకపోయినట్టు డబ్బు ఇచ్చారు శాంక్షన్ యూజ్ అప్పుడు కూడా మనం ఫోన్ చేస్తే మన వాళ్ళు సక్రమంగా చేసుకోవాలంటే ఈసారి ఖచ్చితంగా చేస్తాం. దాంతోపాటు తాగే నీళ్ళు ఏదైతే ఉన్నాయో ఖచ్చితంగా ప్రతి కుటుంబానికి కూడా పొలాయిస్తూ మీకు అందరూ కూడా ఏర్పాటు సర్పంచ్ గారికి కూడా ఆమె నిన్ను ఆమెకే ఇస్తాం, అవునమ్మా నీ నిన్ను నీకే ఇస్తాం, నీ నిన్ను వాడము, గ్రామ అభివృద్ధికి ఉపయోగించండి, నీకు తోడు ఉంటుందని నేను డబ్బు తీసుకొస్తాను, ఎంపీపీ నిన్ను ఎంపీకే ఇస్తామమ్మా, పార్టీలో సతాయించండి, వాళ్ళ వాళ్ళని
ముందు ఎక్కడైతే ఎమర్జెన్సీగా ఇబ్బంది పూర్తి ఇబ్బంది కలుగుతున్నాయో అవి మొదలుపెట్టమని చెప్పారో చేస్తారు. మిగతా అన్ని పంతులలో కూడా వేస్తాము. దాంతోపాటే ప్రతి గ్రామంలో మన ఊరితో పాటు ప్రతి గ్రామంలో డ్రైనేజ్ కాలువలు కూడా కొంతమంది అవి కూడా మొదలు పెడతాము. దాంతోపాటు మంచినీటి కొలాయిలు ఇస్తాము. లైట్లు వీధి లైట్లు ఎన్నేసారి కలిగిపోతే ఆమె చేయాలని తపన ఉందా, ఎంపీడీకి చేయాలని తపన ఉందా అనే పోయినసారి మన ప్రభుత్వం ఉన్నప్పుడు వేసిన లైట్ ఇక్కడికి ఎదుగుతా అవి పోతే అవి బాగైపోతే ఆ లైట్ బాగా ఎప్పుడు గదిలో బాగుపడతారు. ఎందుకంటే చేపిస్తాండి. సో ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేస్తాం. దాంతో పాటు ఇప్పుడు ఇవన్నీ అంటే కరెంట్ కనెక్షన్ కానివ్వండి, నీటి కులాయిలు కానివ్వండి, ఇంకా ఎవరికన్నా మరుగుదొడ్డు పైలట్ లేకపోతే అవి ఇస్తాం తప్పకుండా. గ్యాస్ కనెక్షన్లు నాకు తెలిసి అంతకుముందు ప్రభుత్వం అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి మొట్టమొదట పొరుగు సంఘాల ద్వారా ప్రతి ఇంటికి గ్యాస్ ఉండాలి, ఆడవాళ్ళు ఇబ్బంది పడతారు కట్టకపోయితే అని చెప్పేసి గ్యాస్ ఇవ్వడం అనే స్కీమ్ కూడా చంద్రబాబు నాయుడు అప్పుడు పెట్టారు. నాకు తెలిసి దాదాపు అన్ని కుటుంబాల్లో గ్యాస్ కనెక్షన్ ఇవ్వదు. ఒకవేళ ఎవరైనా ఇంకా గ్యాస్ కనెక్షన్లు లేవు అంటే ఖచ్చితంగా మన డిపార్ట్మెంట్ వాళ్ళు సర్వే చేస్తారు, మీరు ఖచ్చితంగా చెప్పండి, వాళ్ళకు కూడా గ్యాస్ కనెక్షన్ ఇప్పిస్తాం. దాంతోపాటు అదే ఇంకా చెప్పినట్టు వీల్ లైట్లు, డ్రైనేజ్ కానీ, సిమెంట్ రోడ్డు కానీ ఇవన్నీ కూడా చేస్తాం. అంతర్గత రోడ్లు ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఏర్పాటు చేస్తామమ్మా. సో దాని నుంచి ఇప్పుడు 2 కోట్ల 20 లక్షలు ఇచ్చిన వాటి ఒకసారి 3 కోట్లు 4 కోట్లు ఇస్తే మీ ఊరు పూర్తి అయిపోతుంది. దాని నుంచి ఏముండదు ఎక్కడ కూడా. నేను వచ్చేటప్పుడు స్కూల్ పిల్లలు అడిగారు కాంపౌండ్ వాల్ కావాలి సార్, ఆ స్కూల్ కాంపౌండ్ వాల్ కూడా పోయినసారి నేను ఎమ్మెల్యే కూడా చూపించలేదు. అది కొంత బ్యాలెన్స్ ఉంది, అది కూడా జరిగి జరుగుతుంది. ఐదు కాంపౌండ్ వాళ్ళు మన టైంలో కడతారు, దాని నుంచి కొన్ని మీటర్లు పెండింగ్ ఉంది, 5 సంవత్సరాలలో అది ఉంది. ఆ స్కూల్లో ఎవరు మాత్రమే చదువుతారు, మరి మీ గ్రామంలో నాయకులు పట్టుకోవాలి దాన్ని గట్టిగా. అన్ని అడిగే ఇంటికి వచ్చాయని ఎంతో అయిపోయిందండి. ఏ కారణ సామాన్య పని. సో ఇవన్నీ ప్రత్యేకంగా దృష్టి పెడతాను. నేను ఎలక్షన్ల ముందు కూడా చెప్పానండి, మన ఊళ్ళో క్యాన్వాస్ చేసేటప్పుడు కూడా అరవేగా పెద్ద గ్రామం ఇది. ఏ బాబు మీ ఏమంతా ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చింది చేసి పెట్టడానికి ఉందా లేదా, అది అయిపోయింది కాలం ఉంది కారణంగా ఇవ్వకుండా. నేను కారణంగా ఇవ్వకుండా దీంతో పాటు ఇంకా ప్రజలకు ఏం చేయాలనే ఉద్దేశంతోనే ఈ రోడ్డు చిన్నదంతా తన పోలీసులు రావద్దు అడుగుతున్నారు. బాగా చెప్తే పాపం తాగినప్పుడు నిజాలు పెట్టుకొస్తుంటాయి, మామూలుగా రావడం నా జగన్ మూడ బాగా పోతుందని చూడలే. ఎలక్షన్ అప్పుడు నాకు ఎంతో అనుకుందో ఊళ్ళో అడిగారు పాపం ఎలక్షన్ క్యాన్వాస్ లో కూడా వచ్చినాడు ఇదేనా కూర్చోదన్నా ఇదేనా కూర్చున్నందు తాగి తాగి నా ఊర్జల వాస్తుంది నా పిల్ల పడుతుంది రోజు భూమి వాసి నాకు కూడా మూర్తి వాసిందే పడుతుంది అట వద్దు మార్పు. నేనేమైనా మార్చలేను ఈ మూర్తి మాకు తగ్గడదా, నాకేం కోరిక లేవు మంచి మంది అన్న మీ గవర్నమెంట్ ఇస్తారా అసలు వాళ్ళ పాప అది రెండు పెట్టులు ఎత్తే కానీ పాపం నిజాలు బయటికి రావు.
ఇది కూడా మీకు ఇళ్ళక చెప్తారు ఖచ్చితంగా. ఎందుకంటే ప్రభుత్వం నుంచి మీరు ఏ రకంగా లబ్ధి పొందొచ్చు అనేది చాలా కార్యక్రమాలు ఉన్నాయి, 38 ఐటమ్స్ ఉన్నాయి. మీరు పని చేయడం ఎవరు చూస్తున్నారు? సో మీరు ప్రతి ఇంటికి పోయి చెప్పేది ఉందా? ఈ పేపర్ చూపిస్తున్నారు అంతా ఇచ్చింది కాదు, ఇవి కూడా పంచుకోవడం చదువుతున్నారు కదా. దీంట్లో చాలా మంచి కార్యక్రమాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా మీరు ఉపయోగించుకోవాలి. ఉపయోగించుకోగలిగిన వాళ్ళు పొలం ఉన్నట్టు పండ్ల తోటలో మీరు చేసుకోవడానికి ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం ఇస్తారు. ఇలాంటి ప్రోగ్రాలు మీ కాలువలు క్లీన్ చేపిస్తారు, అట్ట కాలువలు క్లీన్ చేపిస్తారు, అన్ని కూడా చేస్తూ ఉంటారు. ఎంఐ ట్యాంక్ అని మన ఊళ్ళో చెరువు ఉంది, దాన్ని కూడా ప్రభుత్వం చేసుకోవచ్చు. చాలా మంచి కార్యక్రమాలు మీ సొంత భూములలో కూడా అభివృద్ధి కార్యక్రమాలు ప్రభుత్వం నడుపుతుంది. గత చాలా తెలుసో తెలీదు, ఈ భూములలో కూడా ప్రభుత్వ డబ్బుతో మీరు దాన్ని అభివృద్ధి చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. సో ఇట్లాంటివన్నీ మీకోసమే ఏర్పాటు చేసుకునే కార్యక్రమాలు కాబట్టి మీరు అన్ని సద్వినియోగం చేసుకోండి. మీకు తెలియకుంటే అధికారులు ఉన్నారు, మన పార్టీ క్యాడర్ ఉన్నారు, సర్పంచ్ ఉంది, ఎంపీపీ ఉన్నారు, అందరూ ఉన్నారు. తెలియని వాళ్ళు ఖచ్చితంగా అడగండి. దాంతోపాటు పెన్షన్లు ఇస్తా ఉన్నాం. గతంలో ఆయన మహానుభావుడు 3000 కానీ ఎలక్షన్ ముందు మాటించి 5 ఏళ్ళు తీశాడు, అవునా? 5 ఏళ్లకు 3000 వచ్చినాయి. అంతకుముందు చంద్రబాబు 2000 తీసినాడు ఒకటేసారి, ఉన్న 4000 ఇస్తామని మాటించినాడు, 4000 ఇస్తున్నాడు. 3 నెలలు కల్పించడం ఇంకా సంక్రాంతి కానుక లేవు, ఒకసారి రంజాన్ తోఫాన్ లేవు, క్రిస్మస్ కానుకలు లేవు, అన్ని ఎత్తేసినాడు. ప్రజలకు ఏమవుతున్నాయి? రాష్ట్రం మాత్రం 11-12 లక్షల కోట్లు తప్పాయి. ఎందుకంటే బిగ్మా అవన్నీ ఇప్పుడు అవన్నీ విప్పుకోవాలని మళ్ళీ మొదలు పెట్టాడు. పరిపాలన సరిగ్గా లేదు, 2000 నుంచి పరిపాలన వస్తుందమ్మా. నువ్వు చేసిన పాపాలు ఎక్కువ పాపాలన్నీ కడగాలంటే మాకు తలకాయలు వస్తుంది. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గ్రామాలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందనే ఉద్దేశంతోనే ఏదైతే ఎన్ఆర్జీఎస్ ప్రోగ్రాం తీసుకొని ప్రజలకు దగ్గర కావాలనే ఉద్దేశంతోనే ప్రజలు ఏ విధంగా దీని ద్వారా లబ్ధి పొందుతున్నారనే అన్ని విషయాలు వివరంగా చెప్పడంలో భాగంగా ఈరోజు ఏర్పాటు చేశాము. దాంతోపాటు గత 5 సంవత్సరాల్లో ఆగిపోయిన అభివృద్ధి మొత్తం కుంటుపడిపోయింది, ఇప్పుడు దాన్ని మళ్ళీ మొదలు పెట్టడం కూడా జరుగుతూ ఉంది. ఇప్పుడే మళ్ళీ కూడా అంటే గతంలో మన నియోజకవర్గ శ్రీశైలం కూడా దాదాపు అన్ని గ్రామాలలో కూడా సిమెంట్ రోడ్లు వేసాము, కానీ ఇంకా కొన్ని గ్రామాలు ఉన్నాయి. ఈరోజు కరివేన గ్రామం ఏదైతే చేసామో ఇక్కడ కూడా కొత్తగా ఇప్పుడు సిమెంట్ రోడ్లకు కానివ్వండి, డ్రైన్ సిస్టమ్ కానివ్వండి, అంతా కూడా డెవలప్మెంట్ కార్యక్రమాలు కొంత శాంక్షన్స్ దాదాపు 2-2.5 కోట్ల రూపాయలు ఈ గ్రామానికి శాంక్షన్ ఇచ్చాము ఇప్పుడు. సో ఈ గ్రామ సభల ద్వారా ప్రజలను చైతన్యవంతం చేసి ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు వాళ్ళకు జరగాల్సిన లబ్ధి కరెక్ట్గా జరగాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. గతంలో ఎప్పుడు కూడా ఈ విధంగా అంటే ఒకే రోజు రాష్ట్రంలో ఉన్న అన్ని గ్రామాలలో ఈ గ్రామ సభలు నిర్వహించి స్వయంగా ముఖ్యమంత్రి గారే ఈ గ్రామ సభలో పాల్గొని అలాగే ఉప ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు, మంత్రులు, మేము ఎమ్మెల్యేలము, మిగతా ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈ గ్రామ సభల్లో పాల్గొని ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేశాము. గడిచిన 5 సంవత్సరాలలో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు, దాన్ని పునర్నిర్మాణం చేసే దాంట్లో భాగంగానే ప్రజల దగ్గరికే వెళ్ళి వాస్తవ పరిస్థితులను వివరించి ఏదైతే గతంలో మేము కూడా మాటలు ఇచ్చామో అవన్నీ కూడా నెరవేర్చుకుంటామని చెప్పి కొంత టైం ఇవ్వండి. రాష్ట్రాన్ని ఆర్థికంగా నాశనం చేశారు వీళ్ళు పోయిన ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి. సో ఇవన్నీ కూడా వాస్తవాలు వాళ్ళకి చెప్పి ప్రజలకు నిజాలు తెలియజేసి ఏదైతే మేము కూడా ఇప్పుడు ఇచ్చామో వాటన్నిటి కూడా నిలబెట్టుకుంటాం, కొంత సమయం ఇవ్వమని చెప్పేసి కోరడం జరిగింది.